హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొరటాల శివ గారు ఆచార్య మూవీ లాంటి ఒక డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా అనౌన్స్ చేశారు, అదే దేవరా సినిమా. స్టార్టింగ్లో చాలామంది ఆశ్చర్యపోయారు, అసలే ఆచార్య మూవీ ఎంత డిజాస్టర్ అయింది, ఇప్పుడు ఎన్టీఆర్తో అవసరమా, ఎన్టీఆర్ గారికి ఈ ఇప్పుడు కొరటాల శివతో సినిమా ఎందుకు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొరటాల శివ గారు ఒక అప్డేట్ ఇచ్చారు, ఈ సినిమాకి రెండు పార్ట్లుగా కూడా ఉంటుంది, రెండు పార్ట్లుగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నామని చెప్తారు. మరి ఈ సినిమా ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించబోతుంది, అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది, సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలామంది అంటే ఆచార్య మూవీ ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మనందరికీ తెలిసిందే, ఈ టైంలో ఎన్టీఆర్ గారికి ఈ సినిమా అవసరమా అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. సో దేవరా స్టార్ట్ అయింది, టీజరు, కొన్ని పోస్టర్స్ వచ్చాయి, ప్రేక్షకులు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొరటాల శివ గారు ఒక అప్డేట్ ఇచ్చారు, దీన్ని రెండు పార్ట్లుగా తెరకెక్కించబోతున్నామని చెప్పేసి. సో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది సార్, మీ ఒపీనియన్ ఏంటి? అంటే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఓకే. అంటే ఒక ఓటమి గెలుపుకి పునాది. ఓకే అని అర్థం కదా. అది కొరటాల శివ జీవితంలో నూటికి నూరు పాలు యథార్థం అయింది. కానీ ఒక రెండు సంవత్సరాలు మాత్రం కొరటాల శివ నరకం చూశాడు. ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు అంటారు కానీ ఆచరణకు పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్, మన తాలూకు పెద్ద అయినా ఉన్నారు చిరంజీవి గారు, అని ఏమంటారు, చెడు చెవిలో చెప్పండి మంచి మైకులో చెప్పండి అంటారు. మరి కొరటాల శివ సినిమా అట్ర ఫ్లాప్ అయిందని ప్రపంచానికి చెప్పింది ఎవరండి? చెవిలో చెప్తే మిగతా వాళ్ళకి వినిపించదు కదండి. మరి ఎక్కడ చెప్పినట్టు చెప్పడమే కాకుండా ఆ కొరటాల శివ తాలూకు ప్రాపర్టీ కూడా బాహాటంగా తెగనమ్మి ఆయన ఎంతవరకు అప్పు తీర్చగలడో అంతవరకు అప్పు తీర్చారు. అది ఎవరు చేశారండి? అందువల్ల ఇవన్నీ కూడా ఆయనకి ఒక చెగింపునిచ్చాయన్నమాట. హే జీవితం తగలేయ, చేస్తే శుభ్రంగా సినిమా చేస్తాను, మంచి పేరు తెచ్చుకోవాలి, లేకపోతే మళ్ళీ జీవితంలో మళ్ళీ సినిమా చేయను అనేటువంటి ఒక చెగింపుతో సినిమా చేశాడు. సినిమా పూర్తయ్యేసరికి ఒక 275 కోట్లు 300 కోట్లు బిజినెస్ ఆఫర్ వచ్చింది. అక్కడ అంటే ఎన్టీ తారక తాలూకు తెలివితేటలు అనుకుంటాను నేను, ఎందుకంటే ఇక్కడ కొరటాల శివకి అంత తెలివితేటలు లేవు. కానీ ఎప్పుడైతే 300 కోట్ల రూపాయలు బిజినెస్కి ఆఫర్, కొద్దిపాటి బిజినెస్కి ఆఫర్ వచ్చిందో, దాన్ని ఏం చేశారు, ఆ అమౌంట్తోని పార్ట్ 1 పార్ట్ 2 తీస్తారు. మీకు అర్థమైందా? అంటే అదొక ఇంకో 300 కోట్ల రూపాయలు ప్రాఫిట్ రావాలి కదా, తక్కువలో తక్కువ. గనక చాలా చాలా అదృష్టవంతులు అయ్యాడు, తారక అదృష్టవంతులు అయ్యారు, తర్వాత ఇక్కడ మన కొరటాల శివ కూడా అదృష్టవంతులు అయ్యాడన్నమాట. అది తర్వాత సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎన్టీఆర్ని తండ్రి కొడుకులుగా చూపించడం. ఓకే. అది అప్పుడు ఆంధ్రా వాళ్ళ టైంలో తండ్రి కొడుకులుగా చూపించినప్పుడు కూడా అప్పుడు బుడ్డోళ్ళగా ఉండేవాడు అన్నమాట, చిన్నపిల్లలు కదా, నువ్వు మీసాలు, ఆ తండ్రిగా వేసవేస్తే అంత రాణించింది కాదు. ఇప్పుడు కొంచెం ఫేస్ మౌల్డ్ అయింది కదా, మెచ్యూరిటీ వచ్చింది కదా. కనుక బ్రహ్మాండంగా మొత్తానికి ఏంటంటే ఇండస్ట్రీని కొట్టేస్తారు అంతే. ఆయనకి ఏమైందంటే ఇక్కడ మన త్రిబులార్ సినిమాలో రావాల్సినటువంటి అవార్డు రాకపోవడం పెద్ద కసి. అర్థమైందా? ఏదో స్వచ్ఛంద సేవా సంస్థలు సైమా అవార్డులు లాంటివి వచ్చాయి కానీ బట్ స్టేట్ అవార్డులు, ఆస్కార్ అవార్డులు, నేషనల్ అవార్డులు రాలేదు కదా, కదా రాలేదు కదా. అందువల్ల ఆయన కొంచెం బాధపడ్డాడన్నమాట. బాధపడి ఎలాగైనప్పుడు కూడా ఆయన డెఫినెట్గా గోల్ కొట్టాలి అనేటువంటి ఆలోచనతోనే తారక్ ఉండబట్టి ఇంత పకడ్బందీగా సినిమా వస్తుంది. పేరు ఇద్దరు కూడా మంచి స్నేహితులు కానీ ఎవరి మీద అంటే ఇటు చరణ్కి కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నాడు, ఇటు తారకు కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నాడు. ఒకటి, ఈయన అర్జును ఏం చేశారంటే పుష్ప 1 బ్రహ్మాండ గిట్ అయింది, 1 బట్టి చూసినట్టయితే పుష్ప 2 కూడా బ్రహ్మాండ గిట్ అవ్వబోతుంది అన్నమాట. వాళ్ళిద్దరికీ ఉప్పు నిప్పులాగా తయారయ్యారన్నమాట. అర్థమైందా?
అందువల్ల ఒకవేళ పుష్ప వన్ హిట్ అయింది, పుష్ప టూ కూడా హిట్ అయినట్టు ఇంకేముంది అనేటువంటి ఆ బాధ ఒకటి ఉంది చరణ్కి. కనుక ఏమున్నప్పుడు కూడా ఇక్కడ ఈ మన తారక్ కూడా ఎలాగైనా చరణ్ని డామినేట్ చేసేస్తాడు, కానీ ఇక్కడ అల్లు అర్జున్ కూడా డామినేట్ చేయాలి. మరి ప్రభాస్ని అలాగే డామినేట్ చేయడు, ఎందుకంటే పర్సనాలిటీ అలాంటిది కదా. ఆయన పర్సనాలిటీ తగ్గట్టుగా వేషాలు వేసుకుంటాడు, కానీ మిగతా క్యారెక్టర్లు ఏమైనా చేయాలంటే తారక్ చేస్తాడన్నమాట. ఇది ఇప్పుడు తారక్ ఉన్నటువంటి ప్లాన్. ఓకే సార్, ఇప్పుడు అంటే రాజమౌళి గారి సెంటిమెంట్ని చూసుకుంటే, అంటే రాజమౌళి గారితో ఒక సినిమా తీసిన తర్వాత వాళ్ళ అప్కమింగ్ ఫిలిం ఫెయిల్యూర్ సాధించిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి సార్. అటు మగధీరా తీశారు, తర్వాత ఆరెంజ్ రిజల్ట్ చూసాం, త్రిబుల్ ఆర్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారి ఆచార్య మూవీ రిజల్ట్ చూస్తాం, ఇలా కొన్ని సినిమాలు చెప్పుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఇప్పుడు దేవరా సినిమాకి ఏమన్నా వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే రాజమౌళి గారితో మన త్రిబుల్ ఆర్ సినిమా తీశారు కదా, ఇప్పుడు ఆ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తారక్ దేవరా సినిమా వస్తుంది, మరి దాని రిజల్ట్ ఆ సెంటిమెంట్ ఏమన్నా ఈ సినిమా మీద వర్కౌట్ అవుతుందా సార్? తప్పకుండా అవుద్దండి. అది రాజమౌళి సినిమాలకి ఉపయోగపడే సెంటిమెంట్ కాదు. ఓకే, అర్థమైందా? అది అప్పుడెప్పుడో శోభన్ బాబు సోక్ గారి తర్వాత ఎన్ని సినిమాలు ఫెయిల్ అయిపోయి, శోభన్ బాబు మానవుడు దానవుడు తర్వాత ఎన్ని సినిమాలు డిసప్పాయింట్ చేశాయి, అర్థమైందా? అలాగే ఎవరైనా చూసుకున్నట్టయితే మంచి బ్రహ్మాండమైన సినిమాలు ఉన్నట్టయితే తర్వాత కొన్ని సినిమాలు వాళ్ళకి అడ్రస్ లేకుండా అయిపోతుంటాయి అన్నమాట. ఈ సర్వీస్ చరణం అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు అనుకుంటున్నారు కదా, 2 సంవత్సరాల నుంచి మహేష్ బాబు తాలూకు సినిమా ఎందుకు ప్రారంభం కాలేదు, ఆ విషయం చెప్పండి. అయితే నిన్న కాక మొన్న తాజాగా తెలిసిన కబురు ఏంటంటే, మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయటం లేదు అంటున్నారన్నమాట. మరి నెక్స్ట్ ఎవరు చేస్తారు మహేష్ బాబుతో సినిమా? అంటే ఇప్పుడు రాజమౌళి మౌళితో సినిమా తీసేటువంటి సమర్థుడు ఎవరు ఎవరున్నారు? ఇప్పుడు అర్జున్ తీయడు, ఎందుకంటే ఆయనకి ఆయన చెప్పినట్టు వినేటువంటి సుకుమార్ని ఎంపిక చేసుకుంటాడు, చరణ్ తీస్తాడు. చరణ్ ఏంటంటే రాజమౌళి ఏం చెప్తే అది చేస్తాడు. ఎన్టీఆర్ కూడా చేయడు, ఇప్పుడు చేయడు. ప్రభాస్ అంటే ప్రభాస్ చూడాలి, అన్ని సంవత్సరాలు డేట్స్ ఖాళీగా ఉంటాయా ఉండవా అనేది చూసుకోవాలన్నమాట. బట్ ఏమైనప్పుడు కూడా అది చాలా డేంజరస్ అండి. ఇది ఇంత ఇంత గ్యాప్ ఇవ్వకూడదండి. సినిమా అయిపోగానే ఒక సినిమా 500 కోట్లు 600 కోట్లు బడ్జెట్ ఉన్నటువంటి సినిమా అనౌన్స్ చేసేసి ఆ కథ మీద కూర్చోవాలండి. అసలు ఏమి లేకుండా సినిమా అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఈ మధ్యలో ఆస్కార్ అవార్డులు, ఈ మధ్యలో నేషనల్ అవార్డులు, ఇవన్నీ తిరుక్కుని రావడం, ఖాళీ కూర్చోవడం, గోలు గెలుచు కూర్చోవడం, అందరూ కలిసి విహారయాత్ర బయలుదేరడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. వన్ ఇయర్ డూయింగ్ జాబ్ యూజ్ జాబ్ అంతే. మీ పని చేద్దాం అనుకున్నప్పుడు పని చేయండి, లేకపోతే విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే విశ్రాంతి తీసుకోండి. అందుకే పని చేస్తే విశ్రాంతి తీసుకోకూడదు, విశ్రాంతి తీసుకుంటూ పని చేయకూడదు. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్.